రఘునందన్ రావు ముందే చెప్పింది కదా నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని. ఆ నలుగురు ఇల్లేనాయింది రఘునందన్ రావు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని చెప్పాలి. రఘునందన్ రావుని మీలాగ ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఎవరైనా టచ్ లో ఉన్నారా ఎమ్మెల్యే గారు అంటే నేను చెప్పిన మాట ఏంటంటే నాలుగు జిల్లాలకు వెళ్ళి ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఇద్దరు ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ఫలితము తర్వాత వాళ్ళ పుట్టి మునుగుతుంది అని తెలిసినాక వచ్చి మా దగ్గరనే చేరుతారు మేము ఆలోచించప్పుడు నిర్ణయం చెప్తాము అని చెప్పినాం. సంబంధించిన ఎమ్మెల్యే ఆలోచించినా రేపు చంద్రశేఖర్ రావు గారు ఆలోచించినా కేటీఆర్ గారు ఆలోచించినా సంతోష్ అనే రాజ్యసభ సభ్యుడు ఆలోచించినా కండువా మార్చేటప్పుడు రాజీనామా చేయించి మా పార్టీలో చేయించండి. ఇంకా ఉన్నది అదే అంటున్నా నేను కూడా వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్ లోకి పోదామని రఘునందన్ రావు ముందే చెప్పిండని సోషల్ మీడియాలో మీ మీద ప్రచారం. ఏం చేయమంటావు కేసీఆర్ లెక్క ఏ పార్టీలో చేరినా గుర్తు మీద ఇప్పుడు వాళ్ళు వీలు కాదు నాతో టచ్ లో ఉన్న వాళ్ళు ఈ నలుగురు కాదు వాళ్ళు ఎవరు సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫోన్లు వింటున్నారు కదా ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు వింటారు కదా కోయిల ముందే కూర్చుంది అంటున్నారు మిమ్మల్ని కోసిన అది ట్వీట్ చేసినటువంటి మిత్రుడు ఏం చేసిండో నేను మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 30 జూలై 2015 ఆ కోయిల సూట్ కేసులు ఎత్తుకొని ఇంకో కోయిల దగ్గరకు పోయింది. ఈ కోయిల గురించి మాట్లాడేకంటే ముందు ఆ కోయిల ఆ చరిత్రను యాడ్ చేసుకోవాలి. నేను వాస్తవాలు మాట్లాడుతా ఉన్నా నిర్భయంగా మాట్లాడుతా ఉన్నా నాకేం దాచుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద ఉన్న బ్రీఫుడు మీ లేదు బ్రాఫుడు మీ లేదు ఉన్న భయంకరమైన ఎలిగేషన్ మీ మీద ఏంటంటే కేంద్రము కేంద్రంలో ఉన్న పెద్దలు ఈ తరహా ఈ ఆపరేషన్ని స్టార్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని రాష్ట్రంలో రఘునందన్ రావే లీక్ చేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అని మీ మీద పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో మీడియా సర్కిల్స్లో ఒక చర్చ ఉన్నది. అది నాకు వచ్చిందా రాలేదా ఇది నాకు రాలేదు. ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు చెప్తా దానికి స్టూడియో సమాధానం. చెప్పండి నేను బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి పోయినాక నాకు బౌలర్ ఎవడైనా సమాధానం అంతే ఉంటుంది. చెప్పండి అది కూసిన కోయిల్ ఎవరో కూడా నాకు తెలిసి ఇప్పుడు నువ్వు అడుగుతుంటే ప్రశ్న అర్థమవుతుంది. దొంగనే దొంగ దొంగ అని అరుస్తూ ఉంటాడు. ఆ కోయిల 2015-30 తప్పు చేసింది ఆడలేక మధ్యలో ఓడిపోయిందని వాళ్ళ పార్టీని మొత్తం నాశనం చేసింది. ఆ కోయిలు వచ్చి ఇప్పుడు నా మీద ఎందుకు ఆయన బుద్ధిని నాకెందుకు అంటగడతాడు. ఆయన బూట్లు ఆయన వేసుకొని తిరుగుమని నా బూట్లు నేను వేసుకొని తిరుగుతా పక్కని బూట్లలో కాలు పెట్టాల్సిన అవసరం నాకేముంది. భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తే కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్పి చేస్తాం. కర్ణాటకలో మాకు 20 మంది ఎమ్మెల్యేలు వస్తామన్నారు రమ్మన్నాము రాజీనామా చేయమన్నాము మళ్ళా నిలుసమ్మన్నాము 5 రోడ్ పోయినరు బాధపడ్డమా మీ మీద పర్సనల్ గా జరుగుతా ఉన్నది కదా రఘునందన్ రావు నిజం ఇదే జరుగుతుందని కొంతమంది. నేను ఏం చెప్తున్నా రఘునందన్ రావును శారీరకంగా మానసికంగా కోర్టులలో టీవీ డిబేట్లలో ఎదుర్కోవడం చేతగాని వాళ్ళు ఈ ఉడత ఊపు లూపితే భయపడతాడా అన్న రఘునందన్ రావు మీద ఎందుకు వస్తుంది. రఘునందన్ రావు అనేటోడు వెల్మ కులంలో ఉట్టిండు మా పార్టీలో కొందరికి నచ్చకపోవచ్చు ఆ పక్క పార్టీలో నేనే ముఖ్యమంత్రి అయితే అని ఎగురుతున్న ఆ కోయిలకు కూడా రఘునందన్ రావు అనేటోడు అడ్డం కనబడుతుండు కావచ్చు. ఉంటారు ఊరన్న తర్వాత అందరు ఉంటారు అభిప్రాయ భేదాలు ఉంటే తప్పేముంది. రేపు ఈ తల్లి వచ్చి నేను దుబ్బాకు పోటీ చేస్తా అని అడిగింది అనుకో ఆమె ఇప్పటి నుంచి ఆమె దురుద్దేశం ఉందనుకో నా మీద బురద తలుతుండొచ్చు. అంటే ఈ తల్లిని ఎందుకు చెప్తున్నా అంటే షీఈస్ బార్న్ ఇన్ మై చేగుంటా నా కాన్స్టిట్యూన్సీ ఆమె హైదరాబాద్ కార్పొరేటర్ ఆమె ఇప్పుడు అంబర్పేట కార్పొరేటరు. రేపు ఈ అక్కకు ఆలోచన వచ్చింది అనుకో దుబ్బాకలో పోటీ చేయాలని ఇప్పటి నుంచే రఘునందన్ బదనాం చేస్తారు. అది పొలిటికల్ సర్వైవల్ కోసం చేసేటువంటి కుట్ర. రఘునందన్నే ఎందుకు చేస్తారంటే ఊర్లలో సావెత ఉంటుంది రఘన్న ఏ చెట్టుకైతే కాయలు నిండుగా ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు కొడతారు. ఎండిపోయిన చెట్లని మురిగిపోయిన చెట్లని ఎవడు వలకరిస్తాడే. నేను నిండు కుండలా కనబడుతున్నా కాబట్టి నన్ను బెదిరిస్తా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో నేను చెప్పింది చేస్తా నాకేం మొహమాటం లేదు. 2010, 2013, 2009 నువ్వు యాడికేళ్ళు టీవీ డిబేట్లు తీసుకున్నా నేను చెప్పిన ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు సూట్ కేసులు పట్టుకపోవడు మోసుడు జోకుడు రాదు. నేను ఉండేది కార్యకర్తలతోటి పార్టీతోటి నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేస్తా. చేత కాకపోతే నమస్కారం పెట్టిపోతా. ఎందుకు కానీ ఈ సూట్ కేసులు తీసుకొని పక్కనికి మోసడం అవసరం లేదు. ఎందుకంటే నా దురదృష్టం నేను వెల్మ అనేటువంటి కమ్యూనిటీలో పుట్టడం ఈ రాష్ట్రంలో అదృష్టానికో దురదృష్టానికో ఆ కులానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం అల్కగా ఆడలేక మధ్యలో ఓడిందని ఆయనకు బ్యాటింగ్ రాదు రగన్న స్పీడ్ గురికిండు నేను స్లో గురికి రన్ అవుట్ అయినా అని ఏడుస్తున్నాడు. వారి నేనెవడు గుర్తుపట్టకపోతే నా తప్పెట్లయితుంది రా భయ్ నేను ఉరుకుతున్నా నేను రన్ తీస్తున్నా ఆయన మధ్యలోనే గ్రీస్ మధ్యలో బోర్లో పడి ఏ రగన్న స్పీడ్గా పోయిండు స్పీడ్గా పోయిండు అని ఎడితే నేనేం చేస్తా. నాకు వచ్చే గుర్తింపు గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు రా గ్రౌండ్లోకి మాట్లాడుకుందాం కొట్లాడుకుందాం ఏం చేద్దామో చెప్పు కొట్లాడుకు నేను రెడీగా ఉన్నా.